RK 24/7 న్యూస్ ఇది మన అందరి ఛానల్ ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపే ఛానల్ మన RK 24/7 న్యూస్ కొయ్యూరు మండలం రావణపల్లి పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థి కాకురు లక్ష్మి వైసీపీ అభ్యర్థిపై 157 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మొత్తం 8 వార్డుల నుండి పోటీ చేయగా వరుసగా 6 వార్డులు టీడీపీ కైవసం చేసుకోగా 7-8 ఈ రెండు వార్డులు వైసీపీకి రావడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకున్నారు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఎన్నికల సెంటర్ని సందర్శించారు ఎన్నికల సజావుగా సాగేలా చూడాలని పోలీస్ సిబ్బందికి తెలియజేశారు సిఐ వెంకటరమణ ఎస్ఐ దాసరి నాగేంద్ర ఎన్నికల సెంటర్ పరిశీలించి ఎవరు చట్టవ్యతిరేక పనులకు పాల్పడకుండా చూడాలని వారి యొక్క పోలీస్ సిబ్బందిని ముందస్తు చర్యలు తీసుకున్నారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తెలియజేశారు ఆర్ఎస్ఐ కృష్ణారావు తదితర పోలీస్ సిబ్బంది ఎన్నికలను ఎటువంటి గొడవలు జరగకుండా చూశారు ఎన్నికలకు సంబంధించి రూట్ ఆఫీసర్ సిహెచ్ గోపినాథ్ మీడియాతో మాట్లాడారు వింటున్నారు దూరం వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ వినట్లేదు నాకు నా పేరు గోపినాథ్ అండి నేను చిత్తపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ రావణపల్లి గ్రామ పంచాయతీలో రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్రూగా వ్యవహరించి ఈ యొక్క గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల నిమిత్తం ఇక్కడ మాకు ప్రభుత్వం అపాయింట్ చేసింది దాని సందర్భంగా కాకూరు లక్ష్మి అన్న ఒక గ్రామ సర్పంచ్ వెళ్ళుకోవడం ప్రజలందరూ కూడా మెజార్టీతో గెలిపించారు అలాగే మిగతా వార్డు మెంబర్లు కూడా వాళ్ళ ఒక మెజార్టీతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు అందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది మొత్తం ఓటర్లు 889 పోలైనవి 743 740 ఓట్ల మెజార్టీతో టోటల్ మొత్తం ఓట్ల సంఖ్య 743 పోలైంది అందులో 437 సర్పంచ్ అభ్యర్థికి రావడం జరిగింది ఓట్ల మెజార్టీ 280 సర్పంచ్ అభ్యర్థి